చక్కెర ఎవరు తిన్నా కానీ వాళ్ళకి అది మాధుర్యమే ఉంటుంది, మధురంగానే అనిపిస్తుంది, స్వీటే ఉంటుంది అది. అది నేను పాడినా మీరు పాడినా ఎవరు పాడినా కానీ ఆ రామనామం ఉన్నదే అంత మధురమైనది కాబట్టి ఎవరు పాడినా కానీ అది మధురంగానే వినిపిస్తుంది. ఆరు ఎవరు వింటారో వాళ్ళకు కూడా అది చాలా మధురంగా అనిపిస్తుంది. ఇందులో నాకు ఉత్తరం అయితే ఏమీ లేదు. तुलसीदास जी ने नाम की महिमा को बताया था. नाम कितना महान है, राम नाम के जो दो अक्षर है वे कितने महान है और कितने गुणों के भंडार है, वेदों के प्राण है. सहस्र नामों के बराबर एक नाम है, यह शंकर जी बोलते हैं. काशी में मुक्ति का कारण भी यही है कि शंकर जी उसको जप करते हैं और उसी का उपदेश भी करते हैं. इन दो अक्षरों के जप से, इन दो अक्षरों को सुनने से, गाने से, समझने से, इन दो अक्षरों का जो रूप है उसका, उस जीवन का अध्ययन करने से, अनुसरण करने से, आचरण करने से हमारे जीवन में क्या क्या होता है उसके बारे में भी बतलाए थे कि इहलोक में उनको हर चीज का लाभ होता है और परलोक में भी, यानी कि भगवान के धाम में भी, वो दिव्य धाम में दिव्य शरीर के अंदर रहकर भी भगवान की सेवा में नियुक्त रहते हैं, ऐसा उन्होंने कल बताया था. और उन्होंने एक बात और कही कि जो लोग भौरे के समान, यहाँ भी हिंदी है ना, जो लोग भौरे के समान कमल में बैठकर कमल के रस का, जैसा भौरा कमल में बैठकर कमल के रस का पान करता है, वैसे ही जो लोग अपने मन रूपी भौरे में सतत नित्य निरंतर श्री राम नाम का जो जप करते हैं और उसका जो गुणगान करते हैं उनकी यश कीर्ति का, तो उनके जीवन में भी जैसे को जैसा भौरे को रसस्वादन मिलता है वैसा ही रसस्वाद भक्ति करने वाले महानुभावों को भी मिलता है, ऐसा उन्होंने बताते हुए नाम की कई महिमाएं बताई. यशोदा का रूप, जीव रूपी यशोदा को भी कृष्ण और बलराम जैसा सुख देते हैं वैसा ही सुख ये राम नाम हमको देते हैं, ऐसा कहते हुए उन्होंने उसके आगे का अभी हम बताया और उसके आगे का हम आज पारायण के रूप में देखेंगे. एक छत्र एक मुकुट मणि सब बरननी पर जो, तुलसी रघुवर नाम के बरन विराजत दो. तुलसीदास जी कहते हैं कि ये रघुनाथ जी का नाम के दो अक्षर है ना, एक रकार का है और एक मकार का है. तुलसीदास जी मन के एम समझेस्तुन्नारंटे, ఏదైతే రామనామం యొక్క రెండు అక్షరాలు ఏదైతే ఉన్నాయి అవి ఒకటి రకార రూపంలో ఉన్నాయి, ఒకటి మకార రూపంలో ఉన్నాయి. ఈ రెండు అక్షరాలు కూడా, రకారం మరియు మకారం, ఈ రెండు అక్షరాలు కూడా అన్ని అక్షరాల కంటే పైననే ఉంటాయి. మనం చూస్తాం రకారం రాస్తాం, రకారం రాస్తే అది తెలుగులో అయితే రకారం కింద నుంచి వస్తుంది, కానీ హిందీలో రకారం పైనుంచి వస్తుంది. ఆర్ మకారం
మకారం అంటే ఒకటి ఆయన దానికి ఉపమా ఇచ్చారు ముక్కుటమణి అని ఈ మకారం ఎలాంటిది అనుస్వరం లాంటిది ఆర్ అనుస్వరం ఎప్పుడు కూడా కిందికి ఉండదు విసర్గం సైడ్ కి ఉంటుంది కానీ అనుస్వరం పైనే ఉంటుంది అన్ని అక్షరాలకి పై ఉంటుంది సో తులసిదాసీ మనకు ఈ ఒక మాట సంజయించే ప్రయత్నం చేస్తున్నారు कि एक जो रकार है अदि छत्र रूपंलो उंटुंदि छत्रं एक्कड उंटुंदि राजु एक्कडैते उंटाडो आ राजु कंटे कूडा एंतो पैन छत्रं उंटुंदि और अनुस्वरं कूडा पैनने उंटुंदि तो और ई रेंडुकी मुकुटमणि अंटे ई इटुवंटि ई गोप्पनैन रत्नं लांटि ओक रामनामं उंदि अदि ముకుటమణి లాంటిది ఏదైతే మణి ఎక్కడ శోభాయిస్తుంది ముకుటంలోనే శోభాయిస్తుంది ఇలా చెప్తూ చెప్తూ అది ఆయన అదే ఈ రామనామం గొప్పతనం మనకు సంజయించే ప్రయత్నం చేశారు ఈ రామనామం అన్ని అన్ని నామాల కంటే కూడా పైన ఉంది అని అంటే వేరే తక్కువ ఉన్నాయని దానికి భావించే అవసరం లేదు కాకపోతే తులసీదాస్ జీకి ఈ రెండు అక్షరాలు అందరికంటే గొప్పగా అనిపించినవి ఇప్పుడు మళ్ళీ మనకు సంజయిస్తున్నారు చెప్తున్నారు అది పారాయణం చూద్దాం సముజత సరిస నాము అరుణామి ప్రీతి పరస్ పర ప్రభు అనుగామి नाम रूप गुण नाम रूप दुई ईस उपाधि अखत अनादि सुसामुझि सादि को बड़ छोट कात अपराधु सुनि गुनि भेद समझि है साधु देखी है रूप नाम अधीना रूप ज्ञान नहीं नाम भी సరిస నాము అరుణామి చూడటానికి పేరు మరియు పేరు గల ఒక వ్యక్తి అయినా వస్తువు అయినా ఏదైనా సరే రెండు ఒకటే ఉన్నాయి వేరే వేరే లేవు అయినా కానీ వాళ్ళ మధ్యలో స్వామి మరియు సేవక లాంటి ఒక ప్రీతి ఉంది స్వామి మరియు సేవకట్ లాంటి ఒక ప్రేమ ఉంది అంటే నామ నామ్ ఆర్ నామి అంటే పేరు మరి పేరు గల వస్తువు అయినా వ్యక్తి అయినా ఆ పూర్ణ రూపంగా ఒకటే ఉన్న తర్వాత కూడా సేవకుడు ఎలా నడుస్తాడు స్వామికి వెనకాల నడుస్తాడు అదే విధంగా తులసిదాస్ ఏమంటున్నారంటే నామకే పిచ్చే నామి చల్తా హై ఇప్పుడు ఇక్కడ నామ అయితే రామం ఆర్ నామి కోనే భగవాన్ నామి భగవాన్ హై భగవాన్ కా నామ్ భగవాన్ కా జో రూప్ హై ఆ రూపం ఉందో ఆ రూపం ఒక పేరే రామ అని ఉంది సో శ్రీరాముడు కూడా ఎలాంటి వాడు అంటే ఆ స్వామి సేవకుని యొక్క ప్రీతిని నిర్వహించుకుంటూ తన నామ యొక్క ఆధీనే నడుస్తాడు తన యొక్క నామం వెనకాలనే నడుస్తాడు అని చెప్తున్నారు ఎక్కడైతే శ్రీరాముని పేరు వస్తుందో ఎక్కడైతే శ్రీరాముని పేరు తీసుకోబడుతుందో అక్కడ భగవంతుడు వచ్చేస్తాడు అక్క దేవగేశ్వర
మాట మనం కూడా చెప్తూనే ఉంటాం. మనం ప్రార్థన చేసిన ఓంప్రకాశన అప్పుడు ఓంప్రకాశన జయగేశ్వర్ ఓంప్రకాశన ఓంప్రకాశన జయగేశ్వర్ आवाज ठीक नहीं आ रहे ऑडियो अनम्यूट कर ऑडियो अनम्यूट करो शकुंतला को ऑडियो ऑन जस्ट आपका ऑडियो अनम्यूट ऑन कर रहा करे करे भगवान तुने नाममु मरियु रूपम రెండు కూడా ఈశ్వరుని యొక్క ఉపాధి ఉంది అని చెప్తున్నారు. ఆ ఈశ్వరుని యొక్క ఉపాధికు క్యా బోల్తే బిరుదు ఓయేనా బిరుదు బోల్తేనా బిరుదే అంటారా అది అనిర్వచనీయం చెప్పరాని అటువంటిది ఉంది అది నిత్యం ఉంది ఆర్ అనాది ఉంది అని చెప్తున్నారు. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అది కూడా చెప్తున్నారు. భక్తి యుక్తమైన అంటే భక్తితోనే నిండిన శుద్ధ బుద్ధితోనే ఆ ఒక్క దివ్యం మరియు అవినాశి స్వరూపాన్ని మనం అర్థం చేసుకోగలము అని వాళ్ళు మనకు సంజాయిస్తున్నారు. కుజమిన అరేని అరి అవస్ హలో కిషోర్ आवाज आ रहा ना किशोर भाई अरे अरे अभी क्लियर है कंटिन्यू कियो हाँ तो इंकोक माटे एं चेप्पारंटे पेर गोपदि लेकपोते रूपं गोपदि ई रेंडु माटलु माट्लाडु ఈ పేరులో మరి రూపంలో ఎవరు పెద్ద ఎవరు చిన్న ఈ రూపంలో ఎవరు పెద్ద ఎవరు చిన్న ఇది ఇది చెప్పడం చాలా పొరపాటు చెప్పండి రూపము నామము యొక్క ఆధీనంలో రూపం ఉంటుంది. రూపాన్ని చూడాలి అంటే నామం అవసరం ఉంది ఉంది. బినా అంటే ఆ పేరు లేనిది ఆ రూపం యొక్క జ్ఞానం మనకు కాదు అని ఆయన చెప్తున్నారు. ఎలాగంటే ఒక చేతిలో పట్టుకున్న ఒక వస్తువు అయినా సరే ఏదైనా వస్తువు ఉంటుంది విశిష్టమైన వస్తువు దానికి పేరు తెలియని ఇది ఏముంది అని మనం ఎలాగైతే తెలుసుకోలేమో అదే విధంగా విశిష్టమైన రూపం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పేరు లేనిది మనం తెలుసుకోలేము. అంటే పేరు ఎంత గొప్పనైనది అని మనకు ఆయన సంజాయిస్తున్నారు. మళ్ళీ దాంట్లోనే ఈ పేరు ఎంత గొప్పనైనది అని చెప్పుకుంటూ ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే రూపాన్ని చూడకుండా కూడా నామస్మరణం ఒకవేళ చేస్తే నామం పైన ఏదైతే విశేషమైన ప్రేమ ఉంటుందో మనకు దానితోనే ఆ రూపము మన హృదయంలో వచ్చేస్తుంది. ఈ మాట కూడా అంటున్నారు రూపం చూడకున్నా పర్వాలేదు
क्या बोलते एप्पल 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 बोल के अनि चेप्ते ऐपल चूड़क ऐपल इटी ऐपल अटी एपड़े चता दिन रूप मुझे राकोना दिन रसम भाव तो मन मनसो दाने कल्पना रूप वे अट्ला आय एम चुप्त रूपम चूड़कोड़े नामस्मरण से అటువంటి యొక్క నామం మీద విశేషమైన ప్రేమ మనకు ఉంటే అప్పుడు అటువంటి యొక్క రూపం మన మనసులో నిర్మాణం అవుతుంది అని చెప్తున్నారు రూప విశేష నామ విను జానే కరతల గతన పరహి పహచానే सुमिरिय नाम रूप बिनु देखे आवत हृदय स्नेह विशेष नाम रूप गति अकथ कहानी समुझत सुखदन परति बखानी अगुन सगुन बिच नाम सुसाखी उभय प्रबोधक चतुर सुभाषी राम नाम मन दीप धरू जीह दे हरि द्वार तुलसी भीतर बाहर हूँ जो चाहसी उजियार तुलसीदास जी मन चेप्तुन्नारु ई नाममु ई रूपम ई नाममु रूपम गुरिंची चेप्ता उंटे ई कथा చాలా విశిష్టమైనది చెప్పరాని అటువంటిది దానికి వర్ణనం మనం చేయలేము అంత గొప్పనైనగా ఈ నామ నామ మరియు రూపం ఒక విశిష్టత ఉంది ఆ ఈ మాట చెప్తూ వాళ్ళు అదే అంటున్నారు భగవానికే అగుణ సగుణ్ భగవంతునికి రెండు రూపాలు ఉన్నాయి ఒకటి నిర్గుణ్ ఆర్ దూసరా సగుణ్ और ఈ రెండు రూపాల మధ్యలో ఏదైతే నామం ఉంది రామ అనే నామం ఏదైతే ఉందో అది సాక్షి రూపంగా ఉంది అది మధ్యస్థం ఇద్దర్ మధ్యలో ఆ నామయే అగుణ ఆ నిర్గుణ రూపాన్ని మనకు తెలియజేస్తుంది और అదే నామము మనకు సగుణ రూపాన్ని కూడా తెలియజేస్తుంది ఆ ఆ ఆ నామంతోనే మనకు ఈ రూపాల ఒక జ్ఞానం లభిస్తుంది అని తులసిదాస్ జీ ఆ రామనామ యొక్క మహిమను మనకు తెలియజేస్తున్నారు దాని తర్వాత ఏం చెప్తున్నారంటే ఒకవేళ మనకు మన జీవితంలో మనసులో అంటే లోపల అంతర్లో అంతరంలో మళ్ళీ ఈ బాహ్య జగత్తులో బయట బయట ప్రపంచంలో ఒకవేళ వెల్తురు కావాలి వెల్తురు అంటే ప్రకాశం ప్రకాశం అంటే జ్ఞానం ఈ లోపల అంతరాత్మ యొక్క జ్ఞానం కావాలి అంటే కూడా ఆర్ బయట ఈ జగత్తు ఈ ప్రపంచానికి కూడా మనకు ప్రపంచంలో ఉన్న ఒక దాని ఈ ప్రపంచంది కూడా మనకు అర్థం కావాలి అంటే కూడా జ్ఞానం కావాలి అంటే కూడా మనం ఏమి చేయాలి మన మనసులో జ్ఞాన రూపం లాంటి ఒక జ్యోతిని వెలిగించాలి అని చెప్తున్నారు ఆ జ్ఞాన రూపం లాంటి ఒక జ్యోతి ఒక ప్రకాశం తోనే మనము ఈ బయట కనిపిస్తున్న ఈ సంసారంలో
సంసారానికి కూడా తెలుసుకోగలుగుతాం. ఇది సంసారమా మన స్వాధ్యాయ పరివారంకి అన్ని మాటలు వివరించి చెప్పే అవసరం ఏం లేదు. తులసిదాస్ ఏదైతే చెప్పారో అదే నేను చెప్తున్నాను. సంసారంలో ఆ బయట ఏ ఈ ప్రపంచం ఎలాంటిది, దాంట్లో ఏముంది, ఏం నిజం, ఏం ఏం సత్యం, ఏం అసత్యం, ఇది తెలుసుకోవటానికి కూడా జ్ఞానం అవసరం ఉంది. అవరు లోపల అంతర్ముఖం, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, దాదాజీ ఈ మాట ఎల్లప్పుడూ మనకు తెలియచేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క మాటకి దాదాజీ మనకు ఈ మాటని అర్థం చేయిస్తున్నాను. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ వెళ్ళేది ఉంది, ఆర్ ఈ వెళ్ళిపోయే మధ్య కాలంలో నేను ఏం చేసేది ఉంది అంటే, ఇది నేను నా అంతరాత్మలనే ఇది తెలుసుకునేది ఉంది. నేను ఎవరిని, మరి నా యొక్క జీవితం ఒక ఉద్దేశం ఏముంది, ఇవన్నీ తెలుసుకోవటం కోసం కూడా తులసిదాస్ జీ ఏమంటున్నారంటే, మన ముఖం రూపి ఒక ద్వారం పై, ద్వారం మీద నాలుక రూపి ఏదైతే గడప ఉందో, జీహ దేహరి ద్వార్ రామ నామని దీప ధరు జీహ దేహరి ద్వార్, అంటే మన ఒక ముఖం లాంటి ద్వారంలో నాలుక లాంటి ఏదైతే గడప ఉందో, ఆ గడప మీద మణి లాంటి ఒక ప్రకాశవంతమైన ఒక దీపాన్ని, అంటే రామనామ లాంటి ఒక దీపాన్ని వెలిగించాలి. ఆ వెలిగించి ఆ దాన్ని ఆ గడప మీద ధరిస్తేనే మన అంతరం శుచి, ఆర్ బాహ్య జగత్తులో ఉన్న ఏదైతే గొప్పతనం ఉందో అది కూడా మనకు అర్థమవుతుంది అని. నామ జీహ జపి జాగై జోగీ బిరతి విరంచి ప్రపంచ యోగి బ్రహ్మ దుఃఖహీను భవై అనూప నామనూప. నా జానాచై మూఢ గతి జేవు నామ జీహ జపి జానవు తేవు సాధక నామ జపహి లయ లాయె హోహి సిద్ధి అనుమాదిక పాయె. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఈ నాలిక రూపి గడప మీద రామనామ లాంటి యొక్క దీపాన్ని మనం ధరిస్తామో, అంటే భగవంతుని యొక్క నామాన్ని మనం స్మరణం చేస్తామో, అవి ఈ బ్రహ్మాజీ రచించిన అటువంటి ఈ సృష్టికి కూడా మనకు చక్కగా అర్థం చేయిస్తాయి. ఈ సృష్టిలో ఉన్న అటువంటి ముక్త యోగులు పురుషులు, యోగి ముక్త యోగి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తత్వజ్ఞానం రూపి ప్రకాశంలో జీవనం జీవిస్తారు. ఈ పేరు మరియు రూపం, ఈ పేరు ఎలాంటిది, రూపం రహితం ఉంది. రామకణం ఏదైతే ఉంది, రామనామం ఏదైతే ఉంది, అది రూపం రహితం ఉంది, అనూపం ఉంది, అనామయం ఉంది, అనిర్వచనీయం ఉంది. వారు బ్రహ్మ సుఖాన్ని ఇచ్చే అటువంటి, మనకు అనుభవం చేయించే అటువంటిది అంత గొప్పనైనది ఉంది అని చెప్పి ఈ రామనామ మహిమని మనకు ఆయన తెలియచేస్తున్నారు. ఎవరైతే ఆ పరంపిత పరమేశ్వర్ పరమాత్మకి ఈ గూఢరహస్యాన్ని, అంటే ఆ భగవంతుని యొక్క నిజమైన మహిమని తెలుసుకోవాలని అనుకుంటారో, వాళ్ళు జిజ్ఞాసులు, నామజపంతోనే వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.
और एवरैते लौकिक सिद्धिलु आयन पदम वाडारु की एवरैते प्रपंचंलो उन्न अटुवंटि गोप्प गोप्प सिद्धिलु उन्नायि ना गोपतनान्नि पोंदेडिदि धनान्नि पोंदेडिदि दान्नि पोंदेडिदि అన్నిటికీ పొందే అటువంటి ఏదైతే ఆ గొప్ప గొప్ప వాటిల్ని పొందే అటువంటి ఏదైతే మనసులో ఉంటుందో సిద్ధి దాన్ని సిద్ధిలు అంటారు. సో ఆ సిద్ధిలని పొందాలి అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అర్థార్థి సాధకులు అని చెప్పారు. వాళ్ళు కూడా ఈ నామజపంలో లీనమైపోయి నిమగ్నమైపోయి ఒకవేళ సతతం నిత్యం దాని గురించి తపస్సు చేస్తే వాళ్ళు కూడా ఈ అష్ట సిద్ధులని ప్రాప్తం చేసుకుంటారు. తులసిదాసీ ఈ నామమయమని ఎంతో గొప్పగా చెప్తున్నారు, ఎంతో గొప్పగా చెప్తున్నారు. అది వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కలియుగంలో కేవలం ఈ నామమే మనకు చాలా జీవనంకి ఉపయోగం పడుతుంది అని ఏదైతే అంటున్నారు. అది సంపూర్ణ కలియుగం గురించి చెప్తున్నారు. ఇంకా సంపూర్ణ కలియుగం రాలేదు, కానీ మనమైతే చాలా అదృష్టవంతులం ఉన్నాం. మనకైతే కేవలం రామనామం చేసే అటువంటి తీసుకునే అటువంటి అవకాశం లేకుండా పూజ్య దాదాజీ లభించడం వలన రాముని యొక్క కార్యం చేసే అటువంటి అవకాశం కూడా లభించింది. ఇంకా అంటే ఇప్పుడు మనకు అర్థమైపోతుంది ఇంకా పూర్ణం కలియుగం రాలేదు, ముందు ముందు అలాగే అయ్యేది మనం చూస్తున్నాం. మనకు రామనామం మీద ఇంత శ్రద్ధ ఉంది, ఇంత ప్రేమ ఉంది, కానీ మన పిల్లలకి మన పిల్లల పిల్లలకి కొంచెం కూడా రామనామం తీసుకోవటం కూడా చాలా కష్టం ఉంది. బాత్రూంలో వెళ్తే గంగే చేయమనే చెప్పే బదులు సినిమా పాటలు పాడాలని ఇష్టం ఉంటుంది, కానీ భగవంతుని పేరు తీసుకోవటం ఇష్టం లేదు. అది వాళ్ళకి చాలా బాధకరంగా కనిపిస్తుంది. ఆ ముందు ముందు ఇలాంటి కలియుగం ఏదైతే వస్తుంది అందులో ఈ రామనామ ఒక గొప్పతనమే, ఎందుకంటే ఇది సరళంగా ఉంటుంది, దీంట్లో ఏం కష్టం లేదు. అందుకు సరళమై ముందు ముందు వచ్చే తరాలు అన్ని సరళమైన వస్తువులనే వాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికే మిషన్లు అవి ఎలక్ట్రిసిటీ గూడ్స్ అన్ని అవే వాడుతున్నారు. చేత్తోని ఒక్కరికి కష్టపడే అటువంటి ఇది లేదు, ఆ అలవాటు తప్పిపోయింది. సో అటువంటి ఈ కాలంలో మనమైతే నిజంగా అంటే మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, మనం చాలా అదృష్టవంతులు ఉన్నాం. ఆ రామకార్యంలో వానరుల్లాగా సహకారం చేయటం కోసం మనకు అవకాశం పూజ్య దాదాజీ లభిస్తున్నారు, మనకి ఇచ్చారు. మనకు లభించారు. ఈ రామనామ మహిమని చెప్తూ చెప్తూ మనకు తులసిదాస్జీ ఇంకొక మాట సంజాయించబోతున్నారు. లోకంలో చాలా రకాల భక్తులు ఉంటారు, అందులో విశేషంగా నాలుగు రకాల భక్తులు మనకు స్వాధ్యాయ పరివారంకి అందరికి తెలిసే ఉంది. అయినా కానీ ఇక్కడ తులసిదాసీ ఏదైతే చెప్పారు అదే నేను చెప్పబోతున్నాను. జపై నామ జన ఆరత్ భారీ మిటై కు సంకట్ హోహి సుఖారీ రామ భగత్ జగ చారి ప్రకార సుకృతి చారియు అనఘ ఉదార. తులసిదాసీ అదే చెప్తున్నారు. ఈ విశ్వంలో ఈ సంసారంలో జగత్తులో నాలుగు రకాల భక్తులు ఉన్నారు. ఒకటి అర్థార్థి. అర్థార్థి అంటే ధనం కోసం భగవంతునికి భజించేవాళ్ళు,
భౌతికం గురించి ఇప్పుడే ఇంతకు ముందే చౌపాయిలో మనకు సంజాయించారు కి ఎవరైతే సిద్ధిలు కోరుకుంటారు సిద్ధిలు కోరుకునే వాళ్ళు ఆ భజిస్తారు వాళ్ళు అర్థార్థి అని అంటే ధనం గురించి భౌతిక సుఖం గురించి ఆ భౌతిక వస్తువుల గురించి ఎవరైతే భగవంతునికి జపం చేస్తారు వాళ్ళు ఒకటి అర్థార్థి రెండో వాళ్ళు ఆర్త్ ఆర్త్ అంటే మనకు అందరికీ తెలుసు ఎవరైతే సంకటంలో ఉన్నప్పుడు ఆ సంకటం ఆ కష్టంని నివారణ చేయటం కోసం భగవంతునికి స్మరణం చేస్తారు వాళ్ళకి వేరే భగవంతునితోని ఏమీ సంబంధం ఉండదు కేవలం కష్టం వచ్చినప్పుడే భగవంతుడా నువ్వే నా కష్టాన్ని తీర్చాలి ఈ విధంగా ఎవరైతే ఆ భగవంతుణ్ణి స్మరిస్తారు వాళ్ళు ఆర్త్ ఆర్త్ భక్తులు అని ఇక్కడ తులసిదాసి కూడా తులసిదాసి చెప్పారు వారు మూడో వాళ్ళు జిజ్ఞాసు ఎవరైతే భగవంతునికి తెలుసుకోవాలి భగవంతుడు ఎవరు ఏమి భగవంతుడు ఏం చేస్తాడు ఎలాంటి వాడు మనకు ఏ విధ మనము ఏ విధంగా భగవంతుణ్ణి పొందగలుగుతాము అటువంటి ఒక జిజ్ఞాసతోని ఎవరైతే ఆ భగవంతుని యొక్క నామస్మరణం చేస్తారు ఆ జిజ్ఞాసు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నామస్మరణంతోనే ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు నాలుగో భక్తుడు మనకు అందరికీ తెలుసు జ్ఞాని ఆ జ్ఞాని భక్తుడు భగవంతునికి